ఫ్రెండ్స్ ఇండియాలో కోట్లు టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ వెల్లుల్లి చూడండి ఇది ప్రజెంట్ అంటే ఈ వీడియో చేసే టయానికి నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల వరకు అమ్ముతున్నారన్నమాట ప్రైజ్ విపరీతంగా పెరిగింది అంటే ఎక్కడ చూసినా వర్షాలు ఆ పంట మునగడం ఇలా చాలా రకాల సమస్యల వల్ల రేట్ అనేది ఇప్పుడు విపరీతంగా పెరిగిందనమాట ఈ రేట్ ఎందుకు ఈ విధంగా చెప్పానంటే దీంట్లో ఆ వెల్లుల్లి సైజు క్వాలిటీని బట్టి రేట్ మారుతుంది ఓకేనా మీకు ఆ సైజు ఎంఎం ఉందో వెల్లుల్లి చిన్న సైజుది చాలా తక్కువ రేట్ అనమాట పెద్ద సైజు అనేటప్పటికీ చాలా ఎక్కువ రైట్ మీడియం సైజు ఒక రేటు ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు ఊడిపోయిన రెబ్బలు ఉంటాయి కదా అవి కూడా విడిగా అమ్ముతారు అవి కూడా ఒక రేట్ అనమాట కనుక ఇది ఒక మంచి ఒక బిజినెస్ అంటే మీకు ఫస్ట్ క్వాలిటీ వెల్లుల్లినే ఈరోజు మండి రేట్ చూసుకుంటే మీకు ఫస్ట్ క్వాలిటీనే క్వింటాల్ మీకు పద్దెనిమిది వేలు ఉందన్నమాట అంటే నూట ఎనభై రూపాయలు మంచి వెల్లుల్లి మీకు నూట ఎనభై రూపాయలు మండిలో ఉంది అది కొనాలంటే ఇక్కడ మూడు వందల యాభై వరకు అమ్ముతారన్నమాట ఇక్కడ ఆ క్వాలిటీ సో మనము థర్డ్ క్వాలిటీ లేకపోతే ఈ రెబ్బలు ఉంటాయి చూడండి ఇటువంటిది తక్కువ రేటుగా వస్తాయి సో ఇటువంటి టైంలో అటువంటివి తీసుకొని వచ్చి సేల్ చేశారే అనుకోండి మీరు రైతు మార్కెట్లో వెళ్ళి ఒకసారి రేట్ చూడండి రైతు బజార్ ఉంటాయి కదా మీ దగ్గరలో అక్కడికి వెళ్ళి రేట్ చూడండి వెల్లుల్లి అక్కడే కాస్త ఎక్కువ ఉందన్నమాట అక్కడే ఎక్కువ అంటే ఇంకా రిటైల్ షాప్లో ఎంత అమ్ముతారో ఒకసారి ఊహించుకోండి రిటైల్ షాపుల్లో ఇంకా ఎక్కువ అమ్ముతారనమాట సో ఇదే సరైన టైం ఈ టైంలో మీరు ఆ వెల్లుల్లి రెబ్బలు అమ్ముతారు ఆ రెబ్బలు చాలా చిన్న సైజుది అటువంటివి ఇప్పుడు నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో వచ్చి రైతు బజార్లో క్వాలిటీ అనమాట రైతు బజార్లో ఉంటాయి కదా దాంట్లో క్వాలిటీ సో నేనేమంటున్నానంటే మీకు ఈ టైంలో ఆ చిన్న చిన్న సైజు వెల్లుల్లి రెబ్బలు ఇవి తీసుకొని వచ్చి ఈ టైంలో అమ్మారనుకోండి రేట్ తగ్గించి బయట మీరు ఒక చిన్న స్టాల్ పెట్టి అమ్మినా ప్రత్యేకించి దీనికోసం టెంట్ వేసి స్టాల్ పెట్టి అమ్మొచ్చు ఈ టైంలో ఎందుకంటే విపరీతమైన రేట్లు వెల్లుల్లి కొనే పరిస్థితుల్లో లేదనమాట దిగువ మధ్య తరగతి కుటుంబాలు కావచ్చు ఏవైనా సో ఈ టైంలో అమ్మితే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఏ టైంలో అయినా ప్రాఫిటబుల్ బిజినెస్ ఈ ప్రొడక్షన్ అనేది మన భారతదేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో పండుతుంది మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇంకా గుజరాత్ ఇవన్నీ నెక్స్ట్లో వస్తుంది మధ్యప్రదేశ్లోని మన్సౌర్ మండి అనేది చాలా పెద్దది ఇండియాలోనే పెద్ద దీనికి మార్కెట్ యార్డ్ అనమాట వెల్లుల్లికి తర్వాత మీకు అక్కడే ఇండోర్ కూడా ఉందనమాట అక్కడ కూడా మండి ఉంది లేకపోతే మహారాష్ట్ర నాజిక్ నాజిక్ నుంచి కూడా మీరు తేవచ్చు అదే మీరు సౌత్లో చూసుకుంటే తమిళనాడులోని వడుగపట్టి వడుగపట్టి అనే ప్లేస్లో అన్ని రకాల వెల్లుల్లి దొరుకుతుంది అనమాట డెడ్షిప్ రేట్స్కి అక్కడ దొరుకుతాయి సో ఇవి కాకుండా ఇంకా లేదు స్టార్టింగ్లో నేను అంత దూరం వెళ్ళలేను ఎటు ఇక్కడెక్కడైనా చెప్పండి అంటే మీకు స్టార్టింగ్లో మీరు హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్ నుంచి స్టార్టింగ్ ఉదయం పూట వెళ్ళిపోతే అక్కడ రేటు ఇవన్నీ కూడా చూసుకొని మీరు అక్కడ నుంచి మీ ప్రాంతంలో ఎంత రేటుకి అమ్ముతున్నారని మీ ఫ్రెండ్స్కో మీ వాళ్ళకో ఫోన్ చేసి కనుక్కొని ఆ రేట్ మీరు క్యాల్కులేట్ చేసుకొని అక్కడ నుంచి ఆ క్వాలిటీ ఏదని చూడండి దానిపైన వేసి ఉంటారు ఆ బస్తా పైనే ఏ అని డబల్ ఏ అని ట్రిపుల్ ఏ అని ఫోర్ ఏ అని ఉంటుంది అంటే క్వాలిటీ ట్రిపుల్ ఏ అంటే ఇంకా బాగా మంచి క్వాలిటీ ఫోర్ ఏ అంటే ఇంకా మంచి క్వాలిటీ అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ కొడతారు దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఫెయిలియర్ వచ్చే అవకాశాలే లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజినెస్ ఇది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్